హలో స్టూడెంట్ లెన్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు వరకుమార్ ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు సంవర్గమానాల్లోని అభ్యాసం వన్ పాయింట్ ఫైవ్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాము సో సి స్టూడెంట్ ఏమంటున్నాడో క్రింది వాటిని విస్తరించండి సో థర్డ్ ప్రాబ్లంలో మనకు రెండు మూడు సంవర్గమానాల కలయిక ఇచ్చి వాటిని ఒకే సంవర్గమానంగా రాయన్నాడు సో ఇక్కడ ఒకే సంవర్గమానం ఇచ్చి విస్తరించమంటున్నాడు సో చూడండి మొత్తం మనకు ఫైవ్ బిట్స్ ఉన్నాయి స్టూడెంట్ వన్ బై వన్ సాల్వ్ చేద్దాము ఫస్ట్ది లాగ్ టెన్ థౌజండ్ ఇచ్చాడు సో బేస్ మనకి ఏం లేనప్పుడు బేస్ టెన్ అనుకోవాలి సో లాగ్ టెన్ థౌజండ్ ఇచ్చాడు సో సొల్యూషన్ చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తాము లాగ్ టెన్ థౌజండ్ ఈజ్ ఈక్వల్ సో టెన్ థౌజండ్ ఏమని రాయొచ్చు మనం టెన్ ఇంటూ థౌజండ్ రాయచ్చు థౌజండ్ను మళ్ళీ టెన్ ఇంటూ హండ్రెడ్ అని రాయచ్చు హండ్రెడ్ను టెన్ ఇంటూ టెన్ అని రాయచ్చు సో లాగ్ టెన్ థౌసండ్ ఈక్వల్ టు టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ సో ఇది ఇప్పుడు మనకి ఏమవుతుంది లాగ్ టెన్ టు ది పవర్ ఫోర్ లాగ్ టెన్ టు ది పవర్ ఫోర్ అయింది సో ఇప్పుడు ఇది మనకు లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎం రూపంలో ఉంది సో ఎం ఇంటూ లాగ్ ఎక్స్ అవుతుంది

సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది అంటే లాగ్ ఎక్స్ ఇంటూ వై ఉంది దాన్ని ఏమైనా రాయచ్చు మనం లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో ఫోర్ ఇంటూ లాగ్ టూ ప్లస్ లాగ్ ఫైవ్ అవుతుంది సో ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది సిన్స్ లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ విధంగా రాయచ్చు సో ఇప్పుడు మనకు లాక్ టెన్ థౌసండ్ ఈక్వల్ట్ ఏమైంది చూడండి ఫోర్ ఇంటూ లాగ్ టూ ప్లస్ ఫోర్ ఇంటూ లాగ్ ఫైవ్ సో ఇది లాగ్ టెన్ థౌజండ్ యొక్క ఎక్స్పెన్షన్ విస్తరణ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది ఫోర్ ఇంటూ లాగ్ టూ ప్లస్ ఫోర్ ఇంటూ లాగ్ ఫైవ్ సో ఇది ఫస్ట్ బిట్ నెక్స్ట్ మనం సెకండ్ బిట్ సాల్వ్ చేద్దాం సో స్టూడెంట్ ఇది మనకు సెకండ్ బిట్ లాగ్ వన్ ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్ ట్వంటీ ఫైవ్ సో చూడండి ఏ విధంగా సొల్యూషన్ సో విస్తరించమంటున్నాడు సో లాగ్ వన్ ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సో ఇది ఏ ఫామ్లో ఉంది లాగ్ ఎక్స్ బై వై రూపంలో ఉంది సో ఫామ్లా ఏంటి లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై సో దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు లాగ్ ఎక్స్ అంటే లాగ్ వన్ ట్వంటీ ఎయిట్ మైనస్ లాగ్ వై అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సో సిన్స్ ఇక్కడ ఏ ఫార్మ్లా యూజ్ చేసాం మనం సిన్స్ లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై సో ఈ ఫార్మ్లా యూజ్ చేసి రాసాం మనం లాగ్ వన్ ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ వన్ ట్వంటీ ఎయిట్ మైనస్ లాగ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సో ఏ ఫార్మ్లాగా లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై సో ఇప్పుడు వన్ ట్వంటీ ఎయిట్ను మనం ఏ విధంగా రాయొచ్చో చూద్దాము వన్ ట్వంటీ ఎయిట్ సో వన్ ట్వంటీ ఎయిట్ను టూ ఇంటూ సిక్స్టీ ఫోర్ అని రాయొచ్చు సో మళ్ళీ సిక్స్టీ ఫోర్ను టూ ఇంటూ థర్టీ టూ అని రాయొచ్చు థర్టీ ను టూ ఇంటూ సిక్స్టీన్ అని రాయచ్చు సిక్స్టీన్ టూ ఇంటూ ఎయిట్ అని రాయొచ్చు ఎయిట్ను టూ ఇంటూ ఫోర్ అని రాయచ్చు ఫోర్ను టూ ఇంటూ టూ అని రాయచ్చు సో ఇది లాగ్ వన్ ట్వంటీ ఎయిట్ మళ్ళీ ఒకసారి మీరు మల్టీప్లై చూ చేయండి టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ 8, ఎయిట్ ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ టూ థర్టీ టూ థర్టీ టూ ఇంటు టూ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సో ఇది ఈ విధంగా మనం కారణాంకాలుగా విభజించాలి మైనస్ లాగ్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా సిక్స్ ట్వంటీ ఫైవ్ ఏమని రాయచ్చు చూడండి ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ అని రాయచ్చు వన్ ట్వంటీ ఫైవ్ని ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అని రాయచ్చు ట్వంటీ ఫైవ్ని మళ్ళీ మనం ఫైవ్ ఇంటూ ఫైవ్ అని రాయొచ్చు సో ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సో మళ్ళీ ఒకసారి మల్టీప్లై చేసి చూడండి ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సో ఈ విధంగా మనం కారణాంకాలుగా విభజించాలి సో నెక్స్ట్ ఏం చేయాలో చూడండి ఇప్పుడు లాగ్ సో టూ టు ది పవర్ ఎన్ని టూస్ ఉన్నాయో కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో దీన్ని మనం లాగ్ టూ టు ది పవర్ సెవెన్ అని రాయచ్చు మైనస్ ఇది ఎన్ని ఫైల్ ఉన్నాయో చూడండి వన్ టూ త్రీ ఫోర్ సో లాగ్ ఫైవ్ టు ది పవర్ ఫోర్ అని రాయచ్చు లాగ్ ఫైవ్ టు ది పవర్ ఫోర్ సో ఇప్పుడు ఇవి ఏ ఫార్ముల రూపంలో ఉన్నవి లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎమ్ రూపంలో ఉన్నవి లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎమ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ లాగ్ ఎక్స్ సో కాబట్టి ఇది ఏమవుతుంది సెవెన్ ఇంటూ లాగ్ టూ అవుతుంది మైనస్ ఇది ఫై ఫోర్ ఇంటూ లాగ్ ఫైవ్ అవుతుంది ఇదేమవుతుంది ఫోర్ ఇంటూ లాగ్ ఫైవ్ సెవెన్ ఇంటూ లాగ్ టూ మైనస్ ఫోర్ ఇంటూ లాగ్ ఫైవ్ సో సిన్స్ ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాము మనం లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎమ్ ఇస్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ లాగ్ ఎక్స్ సో ఈ ఫార్ములా యూజ్ చేసి రాసాము సో ఇది మనకి ఇచ్చినటువంటి సంవర్గమానం యొక్క విస్తరణ రూపం లాగ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ బై సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు సెవెన్ లాగ్ టూ మైనస్ ఫోర్ లాగ్ ఫైవ్ అవుతుంది సో ఇది మనకు సెకండ్ బిట్ నెక్స్ట్ థర్డ్ బిట్ సాల్వ్ చేద్దాం సో నెక్స్ట్ ఇది మనకు థర్డ్ బిట్ అలాగ్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ టు ది పవర్ ఫోర్ సో దీన్ని మనం విస్తరించి రాయమంటున్నాడు ఎలా రాస్తామో చూడండి సో లాగ్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ టు ది పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ ట సో ఇప్పుడు చూడండి లాగ్ ఇది మొత్తం ఎక్స్ ఇది వై అనుకున్నట్లయితే లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ వైమ్లో ఉంది సో దాన్ని మనం లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాయచ్చు లాగ్ ఎక్స్ అంటేనేమో ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ లాగ్ వై అంటేనేమో లాగ్ జెడ్ ది పవర్ ఫోర్ సో సిన్స్ మనం ఇక్కడ ఏ ఫార్మ్లా యూజ్ చేసాము లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో మనం ఈ ఫామ్లా యూజ్ చేసి రాసాము లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా సేమ్ లాగ్ ఎక్స్ ఇంటూ వై సేమ్ మళ్ళీ అదే ఫామ్లా లాగ్ ఎక్స్ అంటే ఎక్స్ బదులు ఎక్స్ స్క్వేర్ ఉంది ప్లస్ లాగ్ వై అంటే వై బదులు వై క్యూబ్ ఉంది ప్లస్ ఇది సేమ్ అలానే రాయండి లాగ్ జెడ్ టు ది పవర్ ఫోర్ సో సేమ్ అదే అలా సేమ్ ఇదే ఫామ్లా యూజ్ చేసాము సో మళ్ళీ మనకి ప్రతి టర్మ్ కూడా లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎం రూపంలో ఉంది సో దాన్ని మనం ఏమని ఏమనరాచ్చు లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎం ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్ కాబట్టి ఇది టూ ఇంటూ లాగ్ ఎక్స్ అవుతుంది ప్లస్ త్రీ ఇంటూ లాగ్ వై అవుతుంది ప్లస్ ఫోర్ ఇంటూ లాగ్ జెడ్ అవుతుంది సో సిన్స్ ఇక్కడ మనం ఏ ఫామ్లో యూజ్ చేసాము

ఓకే స విస్తరించి రాయాలి లాగ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ డివైడెడ్ బై ఆర్ టు ది పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సో ఇది మనకు ఉన్నటువంటి ఫామ్లలో లాగ్ ఎక్స్ బై వై రూపంలో ఉంది లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై సో లాగ్ ఎక్స్ అంటేనేమో మనకు పీ స్క్వేర్ ఇంటూ క్యూబ్ ఉంది లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై y అంటేనేమో ఆర్ టు ది పవర్ ఫోర్ ఉంది సో సిన్స్ ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామో రాయాలి లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై లాగ్ ఎక్స్ మైనస్ సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ విధంగా రాసాం సో ఇప్పుడు మళ్ళీ ఇది లాగ్ ఎక్స్ ఇన్ వై రూపంలో ఉంది లాగ్ ఎక్స్ ఇన్ టు వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ సో కాబట్టి దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు లాగ్ ఎక్స్ అంటేనేమో పీ స్క్వేరు ప్లస్ వై అంటేనేమో క్యూ క్యూబ్ మైనస్ ఇది అలానే రాయండి లాగ్ ఆర్ టు ది పవర్ ఫోర్ సో ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేసాము సిన్స్ లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో ఈ ఫార్ములా యూజ్ చేసాం మళ్ళీ ఇప్పుడు ప్రతి టర్మ్ కూడా లాగ్ ఎక్స్ టు ది పవర్ఎం రూపంలో ఉంది లాగ్ ఎక్స్ టు ది పవర్ఎమ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్ సో కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇది టూ ఇంటూ లాగ్ పి అవుతుంది ప్లస్ ఇది త్రీ ఇంటూ లాగ్ క్యూ అవుతుంది మైనస్ ఇది ఫోర్ ఇంటూ లాగ్ ఆర్ అవుతుంది ఫోర్ ఇంటూ లాగ్ ఆర్ సో ఇప్పుడే ఫార్ములా యూజ్ చేసాం మనం లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ లాగ్ ఎక్స్ అనే ఫార్ములా యూజ్ చేశాం ఎమ్ ఇంటూ లాగ్ ఎక్స్ సో ఇది మనకి ఇచ్చినటువంటి సంవర్గమానం యొక్క విస్తరణ రూపం సో స్టూడెంట్ ఇది మనకు ఫోర్త్ బిట్ నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ సాల్వ్ చేద్దాం స్టూడెంట్ ఇది మనకు ఫోర్త్ ప్రాబ్లంలో ఫిఫ్త్ బిట్ సో చూడండి లాగ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ అని ఇచ్చాడు సో దీన్ని మనం విస్తరించి రాయాలి లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బాయ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సో మన స్క్వేర్ రూట్ తీసేసినట్లయితే పవర్ వన్ బై టూ రాస్తాము సో దీన్ని నేను ఈ విధంగా రాస్తాను లాగ్ ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై వై స్క్వేర్ హోల్డ్ టు ది పవర్ వన్ బై టూ ఫోల్ ది పవర్ వన్ బై టూ సో ఇప్పుడు మళ్ళీ నేను లాగ్ ఎక్స్ టు ది పవర్ ఈ పవర్ రెండింటికి రాసినట్లయితే ఇది ఎక్స్ టు ది పవర్ త్రీ బై టూ డివైడెడ్ బై వై టు ది పవర్ టూ బై టూ అవుతుంది వై టు ది పవర్ టూ బై టూ సో ఈ పవర్ రెండింటికి రాయొచ్చు ఇప్పుడు ఈ టూ టూ క్యాన్సిల్ అయితే మనకి ఏముందో చూడండి లాగ్ ఎక్స్ టు ది పవర్ త్రీ బై టూ డివైడెడ్ బై వై లాగ్ ఎక్స్ టు ది పవర్ త్రీ బై టూ డివైడెడ్ బై వై ఉంది సో ఇది మనకు ఇచ్చినటువంటి ఇది ఏ రూపంలో ఉంది లాగ్ ఎక్స్ బై వై రూపంలో ఉంది సో దీన్ని మనం ఈ విధంగా రాయచ్చు లాగ్ ఎక్స్ బై వై రూపంలో ఉంది లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై సో ఇప్పుడు ఎక్స్ బదులు ఎక్స్ టు ది పవర్ త్రీ బై టూ ఉంది మైనస్ వై బదులు వైఏ ఉంది కాబట్టి వై రాద్దాం లాగ్ వై సిన్స్ ఇక్కడ మనం ఏ ఫార్మ్లా యూజ్ చేసి రాసామో రాయాలి లాగ్ ఎక్స్ బై వై లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై సో మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టర్మ్ లాగ్ ఎక్స్ టు ది పోర్ ఎమ్ రూపంలో ఉంది లాగ్ ఎక్స్ టు ది పోర్ ఎమ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్ సో కాబట్టి ఇది ఏమవుతుంది త్రీ బై టూ ఇంటూ లాగ్ ఎక్స్ అవుతుంది మైనస్ లాగ్ వై అలానే రాయండి లాగ్ వై సో సిన్స్ ఏ ఫామ్లా యూజ్ చేసాం మనం ఇప్పుడు ఇది లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎమ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ లాగ్ ఎక్స్ ఫామ్లా యూజ్ చేసాము సో ఇది మనకి ఇచ్చినటువంటి సంబర్గ మనం యొక్క విస్తరణ రూపం సో ఏమైంది త్రీ బై టూ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై సో స్టూడెంట్ మనం ఇది ఫోర్త్ బిట్లో ఉన్నటువంటి సారీ ఫోర్త్ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఫిఫ్త్ బిట్ మొత్తం మనకు ఫైవ్ బిట్స్ ఉన్నాయి ఫైవ్ బిట్స్ కంప్లీట్ చేసుకున్నాము సో నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో ఫిఫ్త్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి